నేను రామచంద్రపురం మండలం ఎంపీపీ అంబటి భవానీ నా పేరు. మొన్నటి దినాన మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అహంకారపూరిత అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. అది మీకు ఇచ్చిన సెంటు భూమికే శవం పోల్చడానికి సరిపోతుందా అని అడిగారు. ఒక సెంటు దేనికి సరిపోతుంది? మనకందరం సరిపోతే కావాలి కదా. ఆ ఒక్క సెంటు రిజర్వ్ చేసుకుంటే మనం చనిపోయిన తర్వాత ఆ సెంట్లో మనల్ని పూడ్చడానికి మనకు వస్తుంది తమ్ముళ్ళు. ఒకసారి అంటే మన రామచంద్రపురం మండలం ఏరుపల్లి గ్రామానికి నేను ఈ లేఅవుట్కి రావడం జరిగింది. ఆయనకిలా మేము గ్రాఫిక్స్ చూపించడానికి అది ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ఇల్లులు ఎలా అయితే కట్టుకుంటున్నారో ఎలా అయితే పూర్తయినాయో ఇవన్నీ కూడా మేము దగ్గరుండి చూపించడానికి వచ్చాము. వారి యొక్క ఉద్దేశాలను కూడా తెలుసుకోవడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి అలాగే మన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. ఇళ్ల స్థలాలతో పాటు 180,000 రూపాయలు రుణం కూడా ఇచ్చి ప్రతి ఒక్క లబ్ధిదారుడికి 8 లక్షల రూపాయలు ఇచ్చి ఒక సొంతింటి కల నెరవేర్చే విధంగా చేసిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, మనందరి ప్రభుత్వంలో ఇంత మంచి జరుగుతున్న ఈ ప్రభుత్వంలో మన నారా చంద్రబాబు నాయుడు గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా హర్షించదగ్గని కాదు. ఎందుకంటే మేము ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ ఇంటిని పరిశీలించి ఇవన్నీ కూడా కడుతున్న విధానం కానీ లేదంటే లబ్ధిదారులతో ఇప్పుడు మనమే స్వయంగా మాట్లాడి వాళ్ళ ఉద్దేశాలు ఏంటో మనం తెలుసుకుందామని ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ఒక ప్రైవేట్ లేఅవుట్కి ఉండే వసతులు ఎలా అయితే ఉంటాయో అలాగే కరెంటు విషయం కానీ రోడ్ల విషయం కానీ అలాగే ఈ ఇల్లులన్నీ కూడా పూర్తయ్యే సమయానికి డ్రైనేజ్ వ్యవస్థ కూడా వస్తుంది. అలాగే ఇది ఒక పట్టణాలా తయారయ్యే రోజు రాబోతుందని నేను ఇక్కడికి వచ్చి దగ్గరుండి పరీక్షిస్తున్నాను. కాబట్టి మీరు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయకుండగా అసలు విషయం ఏంటో మీరు తెలుసుకుని దానికి తగ్గట్టు మీరు మాట్లాడాలని నేను కోరుకుంటూ మనం లబ్ధిదారుని ఇంటికి వెళ్దాం. అమ్మా రామచంద్రపురం మండలం ఎంపీపీనమ్మా. అదే మీరు జగనన్న గారు సెంటు భూమిలో ఇల్లు కట్టుకున్నారు కదా, అది మీ ఉద్దేశం ఏంటి? అంటే సెంటు భూమి ఇచ్చారు కదా, మీరు దీన్ని ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి అనేది మీ మాటలో చెప్తారని నేను ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు సెంటు భూమిలో శవాన్ని పోడ్చడానికి సరిపోతుంది అని అంటున్నారు, కానీ మీ మాటలో చెప్పండి. సెంటు నా స్థలం ఇచ్చారండి, వయసు అద్దెకుండా ఇవ్వలేమండి. ఏ ఇల్లు లేని వాళ్ళకి ఇది ఎక్కువ కదండి మరి. అది ఇది ఒక సొంతింటి కళ అంటే మీరేమంటే ఒక దేవాలయంలో మీరు ఫీల్ అవుతున్నారు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే వీటిని సమాధులతో పోలుస్తున్నారు. అంటే ఒక సెంటు భూమిలో సమాధులు సరిపోతాయా అని అడుగుతున్నారు, దానికి మీరు చెప్పే సమాధానం ఏంటన్నా? సమాధులకి అంటే అండి, సమాధి పోల్చడానికన్నా తలమన్నది కావాలి కదండి. సెంట్ అయినా అర్సెంట్ అయినా సెంటున్నర అయినా దానికన్నా ప్రత్యేకంగా అన్నది తలమంతే కావాలండి. అది చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదండి, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారండి. అది మాకు సెంటున్నర ఇచ్చారండి. మా సొంతింటికల్లా ఈయన వల్ల నెరవేరిందండి. మా ఊరి ఎమ్మెల్యే గారు వారి వల్ల కూడా మాకు ఉపకారం జరిగిందండి. మాకు అసలు ఇల్లు అంటే లేదండి, మా నాన్నగారికి కూడా లేదండి, సొంత ఇల్లు అన్నది లేదండి. గవర్నమెంట్ నుంచి అసలు రూపాయి మాకు ఎప్పుడూ లేదండి. కానీ ఈ సంవత్సరం జగన్ గారు వచ్చాక మాకు సొంత ఇల్లు అన్నది ద్వారా కానీ మాకు ఏర్పడుతుంది. మాకు ఏర్పడి ఇచ్చారండి చేసిన స్థలం అండి. మాకైతే ఇంకా పెద్దదండి ఇల్లు, ఇది చెప్పాలంటే ఇది ఒక బెడ్రూమ్ అండి, 10x9 అండి బెడ్రూమ్. ఇది రెండో బెడ్రూమ్ అండి, ఇల్లు కూడా 10x9 అండి. కిచెన్ 6x6 వెడల్పు అండి.
15 అడుగులు పొడవు 6x6 కిచెన్ అండి బాల్కనీ కూడా వచ్చింది అమ్మ ఇది సరిపోతుందా సరిపోతుంది కదా మాకు రెండు బెడ్రూమ్లు వచ్చింది కిచెన్ హాల్ వచ్చింది అండి బాల్కనీ వచ్చింది చాలా పెద్ద ఇల్లు అండి ఇప్పుడు తెలియని వాళ్ళకి ఇదే పెద్ద ఇల్లు కదండి మరి అద్దెకుండా అండి చాలా ఇబ్బంది పడి వాళ్ళు మీ పిల్లలతో చిన్న చిన్న పిల్లలతో అద్దెకు కూడా ఇల్లు దొరికి కదండి మాకు చాలా ఇబ్బంది పడ్డామండి నీళ్ళు మోసుకుని చాలా ఇబ్బంది పడ్డాము సొంత ఇల్లు నెరవేరిందండి జీవన దూరాలు మాకు చూసారు కదండి ఎంత సుందరంగా కట్టుకుంది సెంటు భూమిలో రెండు బెడ్రూమ్లు ఒక కిచెన్ హాల్ బయట ప్రహరీ ఇవన్నీ వచ్చి ఎంత సుందరంగా కట్టుకుంటే ఇలాంటి ఇల్లుని ఆయన సమాధులతో పోలుస్తున్నారు ఇల్లుని సమాధులతో పోలుస్తున్నారు అలాంటిది ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆయనకి సబబు కాదు ఎందుకంటే ఇప్పుడైనా సరే ఆయనకు మార్పు రావాలి ఎందుకంటే మేము ఇక్కడ చూపించేది గ్రాఫిక్స్ కాదు ఇక్కడ మొత్తం మేము ఇక్కడికి వచ్చి ఇవన్నీ పరిశీలించి చూపిస్తున్నాం మీకు మీరు ఇవన్నీ కూడా ఒకసారి చూసి మీరు మీ మనసులో మంచి జరుగుతున్న ప్రభుత్వంలో మళ్ళీ మంచి చేస్తానని ఏదో వచ్చి మీ పార్టీ నిలుపుకోవాలని ఏదో మీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు కాబట్టి మీరు ఇలా మాట్లాడడం సబబు కాదని నేను అనుకుంటున్నాను అలాగే ఈ సొంతింటి కళ నెరవేరడంతో పాటు ఈవిడి సొంతంగా కొట్టు పెట్టుకోవడం కూడా జరిగింది అది కూడా ఆవిడ మాటలోనే విందాం సొంత ఇల్లు మూలనండి సొంతంగా కొట్టు పెట్టుకునేది ఇక్కడ షాప్ పెట్టుకునేది చేసుకుంటున్నామండి మరి అదే అద్దెంట్లో ఇలా చేసుకొని ఉండదు కదండి మరి సొంత ఇల్లు నెరవేరడం మూలనే కదండి సొంతంగా ఇలా షాప్ పెట్టుకుని చేసుకున్నానండి మరి ఇంటి నేను అలాగే ఇలాంటి ఇంటి కోసం మరొకమంది లబ్ధిదారులతో మనం మాట్లాడి వారి మాటల్లోనే తెలుసుకుందాం ఉత్తరపురం మండలం మంత్రివర్యులు చెల్లిపోయి శ్రీనివాస్ వేణుగోపాల కృష్ణ గారు ప్రతి అధికారులతో మాట్లాడి లబ్ధిదారులైన ఇల్లుకి ఇచ్చిన స్థలాల్లో తొందరగా ఇల్లు కట్టడానికి కానీ అలాగే ప్రతి విషయంలో కూడా ఆయన సమీక్ష చేసి ప్రతి అధికారులతో మాట్లాడడం అలాగే గడప గడపకి తిరిగేటప్పుడు అనేకమైన సమస్యలు ఆయన తక్షణమే పరిష్కారం చేయడం అలాంటి ఆయన మరీ చాలా అంటే చాలా ప్రతి పేదవాడి ఇంటికి వెళ్ళి తగిన ఏవైతే అర్హత కలిగి ఉన్నాడో ప్రతి ఒక్క పని కూడా ఆయన నిమిషాల ప్రకారం చేయడం కూడా జరుగుతుంది అలాంటి మంత్రివర్యుల దగ్గర నేను ఒక ఎంపీపీగా ఉండి ఆయనే అలా చేస్తున్నప్పుడు మేము కూడా తగ్గట్టుగా అనేక ఆయన పనులు కూడా మేము చేయాలని మేమందరం కూడా చాలా ఉత్సాహంతో ఉన్నాం కాబట్టి మంచి జరుగుతున్న ప్రభుత్వంలో మేమందరం కూడా పాల్గొని విజయవంతంగా మేమందరము కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పేజ్ని ఫాలో అవ్వండి